ఓకేనా? అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగి రెడ్డి, దస్తగిరి, భాస్కర్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన వివేకానంద రెడ్డి గారు చెప్పిన కేసులో ప్రధాన నిందితుడు. ప్రధాన నిందితుడు ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ అయ్యింది, ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఓకేనా, ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు. ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు. మీరు కాబట్టి ఫేస్బుక్ లోకి వెళ్ళి చూసుకోండి. అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే, ఇప్పుడు ఈ మర్డర్ చేపించింది జగన్మోహన్ రెడ్డి గారు సతీమణ. ఆ సినిమాలు చెప్తారు, పోకిరి సినిమాలో నేను అంతా వచ్చతో తీసుకున్న ఫోటో ఉంది, సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది, నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి 30 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు నేను ఆ కేసు ఎక్కడ కొట్టిస్తేస్తాన్న పరిస్థితి తప్ప. ఆ సునీల్ కుమార్ యాదవ్ భారతి రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు, అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు. అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా? ఫోటో అనేది ఏముందండి, ఒక పిక్చర్. అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని వేసిరాన్న ఏమైనా వీడియో ఉందా, లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా? లేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకటే కోరుకుంటున్నా, ఏదో రాష్ట్రపతి పరిపాలన కావాలా, నేను ఢిల్లీలోకి వచ్చి మాట్లాడతాను. నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉన్నా, ఎవరైనా చచ్చిపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మందు తాక్కుంటా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి వాడ్కా వేసుకుంటా తాగతా. ఎవరైతే చచ్చిపోతే చెప్పండి శవం శవం అని పెడితే చెప్పండి, కార్లు వేసుకొని వచ్చేస్తా, అక్కడ మాట్లాడేస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే, నువ్వు నిజంగా మనిషివి అయితే, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఎవరన్నా చనిపోతేనో, ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైఎస్ఆర్సీపీ, చనిపోయినోడేమో టీడీపీ అని మాట్లాం కాదు. జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే, దమ్ముంటే ఒంటరిగా గెలిచాను, ఒంటరిగా పోరాడాను, ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. నీ దమ్మేంటో, నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది. ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు? నిన్ను ఎవరినైనా కొట్టారా, ఎవరినైనా తిట్టారా? నిలదీస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా? జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు. కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు? వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళు అనరు. 100% మాటిస్తున్నా జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ, మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ, ఈ కూటమి సభ్యులు, ప్రముఖంగా చంద్రబాబు గారు కానీ, మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి, ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆడవాళ్ళ గురించి అయితే 100% నిండు సభలో తప్పుగా మాట్లాడరు. వాళ్ళు 100% నువ్వు అన్నా కూడా తెలియమాట. ఇంకెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు అంటే, నువ్వు చేసిన అవినీతి, నీకున్న అజ్ఞానం, నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు, శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడ మనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని, వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు, మీకు చాలా మంది తెలియకపోవచ్చు, జనాలకు తెలియదు, వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు. ఆడెవడో కాదు, భారతీ రెడ్డి పర్సనల్ సెక్రటరీ. ఇది చాలా మందికి తెలియదు, దయచేసి జనాలు తెలిసేలా చేయండి. వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ, పిఏ. ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్ లో ఒక జాబ్ తీసుకొని 80,000 శాలరీ ఇప్పించి, ఆ వ్యక్తి ఫేస్బుక్ లో మీరు వెళ్తే, అతను ఫేస్బుక్ లో పెట్టిన పోస్టులు చూస్తే మీరందరూ పిత్తలపోతారు. చాలా మందికి తెలియదు అది. నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా, ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి. అంత దారుణమైనటువంటి బూతులు, ఒక వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళలో నీళ్లు వస్తాయి. మా అమ్మ సాక్షి, వెంకటేశ్వరావు సాక్షిగా చెప్తున్నాను. నేను వెంకటేశ్వరావు అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను, ఆయనలాగా నాశనం అయిపోవాలని ధైర్యం నాకు ఉంది. వర్రా రవీందర్ రెడ్డి అని ప్రజలందరికీ చెప్తాను. ఫేస్బుక్లోకి మీరు చూస్తే, ఆ బూతులు కానీ మీరు చూస్తే,
మనం మగాళం కదా, మనం అందరం ఎక్కడో దగ్గర కలిసినప్పుడు సరదాగా ఏదో రెండు కూడా అంటాం కదా, మనం అసలు పనికిరాం. ఆ బూతులు చూస్తే మీకు కళ్ళల్లో నీళ్లు ఆగవు, అంత దారుణమైనటువంటి బూతులు. అదే భారతీయ రెడ్డి పిఏగా ఉన్న ఒక పర్సనల్ సెక్రటరీ ఉన్న ఒక వర్రారు రవీంద్ర రెడ్డి ఏమన్నా ఒక ఇంట్లో ఒక పేపర్లో వేశాడా, ఒక ఇంటి ముందు పాపులేట్ పంచాడా, ఫేస్బుక్ లో పెట్టాడు, సోషల్ మీడియాలో పెట్టాడు, ఒక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ప్రపంచం మొత్తం వెళ్తాయని మీకు తెలియదా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అథారిటీగా సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారని తెలియదా? అది భారతీ రెడ్డి గారికి తెలియదా? మన పర్సనల్ సెక్రటరీ ఇంత దారుణంగా పెడతాడు, మీరు ఎందుకు మందలించలేదు? ఎందుకంటే మీరే ప్రోత్సహించారు. ఎక్కడైనా ఒక పిఏ ఒక పదవి తీసుకుని ప్రత్యేకంగా వర్రా రవీంద్ర రెడ్డి అనే ఒక వ్యక్తి బూతుల శ్రీరెడ్డి 5 సంవత్సరాల నుంచి మనం అసలు వినలేము అలాంటి బూతులు. నన్ను కూడా తిట్టింది ఒకసారి, మీరు కూడా చూడొచ్చు. కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి మీద నేను తిరుగుబాటు చేస్తే నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ అవి మామూలు బూతులు కాదు. మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక హోదాలో ఉండి శ్రీరెడ్డిని 4 కేసులు పెడితే మే కేసులు పెట్టమన్నా పెడతాం, అమ్మాయిని చెన్నై నుంచి తీసుకొని రాలేరా? అన్ని బూతులు తిడుతుంటే చెన్నై నుంచి తీసుకురాలేదు ఒక ప్రభుత్వం. అంటే మీరే ప్రోత్సహించారు డబ్బులు ఇచ్చి. బోరుగడ్డ అని కోనకల్యాణ గారి కుటుంబాన్ని తిట్టిన తిట్లు, మన తిట్లను మాత్రం వదిలేయాలి, వాటిని గుర్తు చేసుకోకూడదు. అంత అవమానంగా ఉంటాయి ఆ మాటలు. ఎవరు తిట్టించారు? వాడు ఏమన్నా ఒక పబ్బులో తిట్టాడా, 4 ముందు తిట్టాడా, ఒకటి విని చెప్పడానికి? సోషల్ మీడియాలో చక్రలు కొట్టింది అది. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, పంచి ప్రభాకర్ ఆ విధంగా తిడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నాడు మీకు తెలియదమ్మా. కొన్ని కోట్ల రూపాయలు, 2,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది కేవలం సోషల్ మీడియాకే. ఎవరైనా పర్లేదు, ఇప్పుడు బాబాయ్ కానీ అన్న కానీ ఎవరైనా సరదాగా నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం అంటే చాలు, మీ ఆవిడ ఫోటోలు ఆల్మోస్ట్ ఫేస్బుక్లో లాగేసుకుంటారు, వాళ్ళకి ఎక్కడి నుంచి మూర్తి నగ్నంగా ఉండే ఫోటోలు అతికిచ్చేస్తారు, అంత కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, చెప్పలేకపోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పతనానికి రీజన్స్ ఏంటి? నా భయం ఏంటంటే ఓడిపోయారు ఆర్పీ గారు, మనం మాట్లాడక్కర్లేదని నేనేం అంటాలే. ఇక్కడ సమస్య ఏంటంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నవాడు ప్రజలకి తీర్పు ఇవ్వాలి, నేనే తప్పు చేయలేదు అని అతను ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలా, లేదంటే అతను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకోవాలా? ఒప్పుకుంటే శిక్ష వేస్తారో నాకు తెలియదు, అంత రాజ్యం నక్కలేదు. జగన్మోహన్ రెడ్డి 100% ప్రజలు ఆయన 40% ఓట్లేసాడన్నారు. 40% ఓట్లు నీకేసినప్పుడు, 40% ఓట్లు నీకేసినప్పుడు ఆ ప్రజల తరపున అసెంబ్లీకి వచ్చి పోరాడకుండా పులివెందులో గెలిచావు, రాజంపేటలో గెలిచారు, అరకులో గెలిచారు, పాడేరులో గెలిచారు, దర్శిలో గెలిచారు, ఎర్మనపాలిలో గెలిచారు, పవనంలో గెలిచారు, తంబాలపల్లిలో గెలిచారు, మంత్రాల్లో గెలిచారు, అడూరులో గెలిచారు. ఈ 11 మంది అసెంబ్లీకి వెళ్ళకుండా పోతే మిమ్మల్ని గెలిపించిన మనుషులు ఏమవ్వాలని ఈ రోజు ప్రశ్నిస్తున్నా. 11 మంది కాదయా, ఒక్కరు గెలుస్తారు, ఆ ఒక్కరే అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యలు అక్కడ చెప్పడానికే కదా అసెంబ్లీ ఉంది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ ఎందుకున్నారు? శాసన కర్తలు ఎందుకున్నారు? శాసనసభ్యులు ఎందుకున్నారు? అంటే నువ్వు పోకపోగా 10 మందిని చెడగొట్టి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ నమ్మి 11 నియోజకవర్గాల్లో ఓట్లేసి గెలిచారు వాళ్ళు. ఆ 11 నియోజకవర్గాల్లో ఉండే జనాలు ఈ రోజు నమ్ముకున్నారు ఆ 11 మందిని. వాళ్ళు అసెంబ్లీకి పోకపోతే నిన్ను నమ్ముకొని వస్తే ఆ 11 నియోజకవర్గాలు ఏమవ్వాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు కలేజా ఉంటే, నేను ఒక్కడే వచ్చానంటున్నావు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, నువ్వు అసెంబ్లీకి రా. నేను మాటిస్తున్నా నా పార్టీ నుంచి. నువ్వు భువనేశ్వర్ గారు అన్నట్టు, రాయపాటి అన్న గారు అన్నట్టు, అదేవిధంగా పాపం ఉండవల్లి అనుష గారు అన్నట్టు, అంగలపూడి అనిత గారు అన్నట్టు దయచేసి మా ప్రభుత్వం అనదు. మాకు సంస్కారం ఉంది, మేము ఏ రోజు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడాలి, అసభ్యంగా చిత్రీకరించలేదు. నీ భయం ఏంటంటే నీ ఆడవాళ్ళ జోలికి రావు. 100 రాజకీయంలో నువ్వేం తప్పు చేశావు, నువ్వేం అగాజ అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తి